బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారండి? నేను చింతపండు వ్యాపారం. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇక్కడే రామచంద్రాపేట ఏలూరు. ఏలూరు కిందకి వస్తారు. ఓకే సార్. మరి ఎట్లా ఉంది మరి మీ రామచంద్రాపేట అయినా కూడా ఏలూరు అయినా కూడా అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి? అభివృద్ధి అయితే శూన్యం అండి. అంటే ఫెయిర్గా అడుగుతున్నారు కాబట్టి ఫెయిర్గా చెప్తున్నా. అభివృద్ధి శూన్యం అండి. గత 5 సంవత్సరాలుగా. ఏంటి అసలు ఏం డెవలప్ ఉందని చెప్తాం? పథకాలు ఇస్తున్నాడు. ఎవరికి దేనికి ఉపయోగపడతాయి? ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి? రాష్ట్రం అంతా అప్పులు పాలయ్యి. అది అవసరమా? ఏమండి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాడు. చేయూత కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లాఖరికి లాయర్లు కూడా ఇస్తున్నాడు. అది లాయర్లకి ఇప్పుడు బాగా లేని వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. అంతేగాని ఏదేదో వృధా చేసేస్తుంటే సొమ్ము. మద్యపాన నిషేధం అని 5 ఏళ్ళు చేసాడా మద్యపాన నిషేధం? పోనీ ఇచ్చేయడం అనుకోండి, దానివల్ల సర్క్యులేషన్ వస్తుంది. అమౌంట్ ఏం బ్రాండ్లు అండి? అసలు ఎవడైనా తాగేయా? తాగాక ఎంతమంది చనిపోయారు? మీ ఏజ్ నా ఏజ్ వాళ్ళు బోల్డ్ అంతమంది చనిపోయారు. ఎన్ని ఫ్లెక్స్లు కనబడుతున్నాయి? గతంలో ఉండేయా? గతంలో కూడా మందు మంచిదని కాదు, ఈ మందు మరీ దారుణం కదా. అస్సలు రైతుల విషయం ఎట్లా ఉంది సార్? ఇక్కడ రైతుల గురించి అయితే నాకైతే టచ్ లేదు సార్. మరి విద్యా విషయంలో చూసుకున్నా, వైద్యం విషయంలో చూసుకున్నా, ఇక్కడ హాస్పిటల్ స్కూల్ల సంగతి ఎట్లుంది? మరి గతంలో ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏం చూస్తున్నారు? నాకు తేడా అయితే ప్రత్యేకించి ఏం చెప్తాను సార్, గతంలో అనేది రాజకీయంగా నేను చెప్పలేను. కానీ అభివృద్ధి విషయంలో అయినా సరే అండి, ఏ రోడ్లు ఉన్నాయి, ఏం పాలన, అసలు పాలన అయితే అసలు కరెక్టే లేదు. మరి ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సార్, మరి ఎట్లా తీర్పు ఇద్దాం అనుకుంటున్నారు? మరి తీర్పు చెప్పేదండి, ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. ఏమండి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది? మార్పు కోరుకుంటున్నారా? మరి మార్పు కంపల్సరీ, ప్రతిసారి ప్రతి ఎలక్షన్కి కోరుకుంటారు జనాలు. అయితే ఆయనకు ఉండే మైండ్ సెట్ని బట్టి వేస్తారు. అది అంతేగాని ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి, పథకాలను ఆశపడి మళ్ళీ ఈయన వస్తే ఇస్తాడో పోతాయో అన్న ఆలోచన మీద కొంతమంది ఉంటారు లేబర్. అంతే కదా నేను చెప్తుంది, ఫ్రాంక్గా చెప్తున్నా. అది సో మరి ఏలూరులో చూసుకోండి సార్, ప్రధానంగా 2 పార్టీలు, ఒకటి కూటమి ఉంది, ఒకటి అధికార పార్టీ ఉంది. సో మరి ఏది రావచ్చు అనుకుంటున్నారు? మరి నాకైతే కూటమి రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గురు నాకు పవన్ అభిమానం కాదు, చంద్రబాబు నాయుడు అభిమానం కాదు. అభివృద్ధి కావాలి, అభివృద్ధి. యాక్చువల్గా చెప్పాలంటే మోడీ గవర్నమెంట్ కూడా చండాలమే. మోడీ గవర్నమెంట్ కూడా ఆడు ఇక రాముడు ఉద్ధరించడానికి తయారైనట్టున్నాడు. అంతే. సో మరి ఇప్పుడు కూటమి నుండి చూసుకుంటే అటు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఏలూరు నుండి, అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో మరి ఇద్దరిలో ఎవరు కట్టే మంచి వ్యక్తి, ఎవరు అభివృద్ధి చేసే వ్యక్తి అంటే ఏం చెప్తారు? ఇద్దరు శూన్యం అంట. ఓకే సో ఛాన్సెస్ మాత్రం మార్పు అయితే కోరుకుంటున్నారు? మార్పు అయితే ప్రజలు మాత్రం కంపల్సరీ మార్పు కోరుకుంటున్నారండి. ఇక్కడ విషయంలో మాత్రం మరీ దారుణం. ఇంకోటి బాబా ఇంకోటి చూసుకుంటే రాజధాని లేదు. సో 3 రాజధానుల గురించి ఏం చెప్తారు? 3 రాజధానులు ఒకటే దిక్కు లేదు. 3 రాజధానులు కాబట్టి 5 రాజధానులు అంటాడు. ఏ రాయలసీమ వాళ్ళు అడగరా? ఏంటి వైజాగ్లో అంటున్నాడు, అది విజయవాడ అడగడా? అమరావతి అన్నారు. అసలు ఏదైనా కట్టారా? ఇంతవరకు పునాది వేసారా? ఆ గవర్నమెంట్ వస్తే మళ్ళీ గవర్నమెంట్ కూడా అదే పాత గవర్నమెంట్ ఉంటే చేసేవారేమో, లేకపోతే చెప్పలేం అది కూడా. కానీ ఇంతవరకు మనకు రాజధానికే దిక్కు లేదు. ఏ 3 కడతాం 5 కడతాం, ఇవన్నీ సొల్లు మాటలు కాబట్టి ఏముందండి? థ్యాంక్ యూ.